రంకె వేసే యాగంటి బసవన్న అసలు రహస్యం తెలుసుకుందాం రండి. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని, కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభూగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామివారిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో మనం ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. అగస్త్య పుష్కరిణి ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులోకి చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అనంటారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాళం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకు పెరుగుతున్నారు అని అన్నారు. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. వెంకటేశ్వర స్వామివారు కొలువయ్యున్న గుహలో అగస్త్య మహర్షి ఈ వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వరుడు భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఆ పక్కనే ఇంకొక గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతారు. దీనినే శంకర గుహ, రోకళ్ల గుహ అని కూడా అంటారు. ఇక యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర ఉన్న బనగానపల్లిలో మనకి అన్ని వసతులు లభిస్తాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యము ఉంది. ఇక ఇక్కడి ముఖమండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దాన్ని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉండడం, పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడే వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించారట. ఆయన ఆ విగ్రహాన్ని బలుస్తూ ఉండగా చేతి బొటన వేలికి గాయమైందిట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశారట. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకి భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించారట. అందువల్లనే ఇక్కడ మనకి కాకులు కనిపించవు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.